దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 28వ కీర్తన 6వ చరణము. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామము పేరట మనము ప్రార్థనలు చేయగా, ఆకాశమునందు అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడయ్యున్న దేవాది దేవుడు మన ప్రార్థనా మనవులను ఆలకించి మనము కోరినవన్నీ మనకు దయచేస్తారు. ఆయన మనందరి హృదయములను అంతరంద్రియములను ఎరిగి ఉన్న నీతి కలిగిన దేవుడు. మనము బలహీనులమని ఎరిగి ఉండి ఆయన మనకు సహాయమును చేయుచున్నారు. ఆయన మన విజ్ఞాపన ధ్వనిని ఆలకించి మన కుడిపార్శ్వమందు ఉన్నారు గనుక మనము కదిలించబడము. మన విమోచకుడగు యెహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారకుడై నిలిచి ఉండి మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మనకు చక్కని జవాబునివ్వాలంటే, మొదటిగా దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు ఆయన చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకే విజ్ఞాపనమును చేయుచున్నారు. రెండవదిగా యథార్థ హృదయముతో ప్రార్థించాలి. యెహోవాకు మొర్రపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా దేవుడు సమీపముగా ఉంటారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, మీరు మా పక్షమందుండి మా విజ్ఞాపన ధ్వనులను ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.